अंदर की नमस्कार वेलकम टू थिंग बाबा यूट्यूब चैनल अनिल राज श्रीकोंडा इंडिपेंडेंट रिसर्च एंड स्पिरिचुअल साइंस मनम एपिसोड्स थिंग बाबा यूट्यूब चैनल संजीवनी न्यूमरोलॉजी अने जॉनर चेस्तुन्नाम सक्सेस नंबर्स अने सीरीज अने चेस्तुन्नाम प्रीवियस एपिसोड नंबर वन मनम सक्सेस नंबर अने चूड़ाली एला कैलकुलेट चेयालने मनम तेलुसुकुन्नामु ఈ ఎపిసోడ్లో మనం సక్సెస్ నంబర్ అనేది వన్ సక్సెస్ నంబర్ టూ గురించి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మీ అందరిలో ఈ నంబర్ ఉండి మీకు ఈ క్యారెక్టర్స్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మనం సక్సెస్ నంబర్ వన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు సక్సెస్ నంబర్ వన్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డేట్ ప్లస్ మంత్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎవరికైతే వన్ అనే నంబర్ వస్తుందో వాళ్ళని మనం సక్సెస్ నంబర్ వన్ కేటగిరీలో తీసుకుంటాం అంటే ఆ నంబర్ వచ్చినప్పుడు వాళ్ళని సన్ అనేది రిప్రజెంట్ చేస్తారు దాంతోపాటు వాళ్ళ థమ్ రూల్ అనేది లీడర్ అంటే సన్ ఎక్కడైతే వస్తుందో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది 100% ఉంటుందని ఈ సక్సెస్ నంబర్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ అండ్ మంత్ని యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇలా ఉందనుకోండి 03/07/1998 అంటే ఇలా తీసుకున్నామనుకోండి సక్సెస్ నంబర్ ప్రకారం మనం డేట్ ఆఫ్ ఇయర్ని మనం తీసుకోం కాబట్టి 3+7 అంటే 3+7 అనేది 10 ఈ 10ని మనం 1తోని రీప్రజెంట్ చేస్తాం అంటే ఇలా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా మంత్ అండ్ డేట్ అనేది 1 వస్తే వాళ్ళందరూ సక్సెస్ నంబర్ 1 కేటగిరీలో వస్తారు ఇప్పుడు వాళ్ళ క్వాలిటీస్ ఏంటో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం యు ఆల్వేస్ షో యువర్ యూనిక్నెస్ ఇన్ పర్సనాలిటీ అండ్ ఆల్వేస్ లీవ్ యువర్ ఇంప్రెషన్ ఇన్ ఇట్ అంటే వీరు ఏ పని చేసినా కూడా ఆ బెంచ్ మార్క్ ఇంప్రెషన్ అనేది వీళ్ళు చేసే వర్క్లో ఉంటుంది అంటే ఇది ఎవరైతే చేసిరో అంటే ఆ పర్సన్ పేర్ అనేది ఈజీగా అందరు రికగ్నైజ్ అనేది చేయవచ్చు దాంతోపాటు వాళ్ళ ఇంప్రెషన్ అనేది వదిలేసి వెళ్ళిపోతారు అంటే ఒక యూనిక్నెస్ క్వాలిటీ అనేది ఈ పని ఈ పర్సనే చేసిండు అని ఒక క్లారిటీ అనేది అందరికీ ఉంటుంది దాంతోపాటు యూ డూ ఫ్రమ్ స్మాల్ టు బిగ్ ఎనీ ప్రొఫెషన్ అండ్ ఆల్వేస్ ట్రై టు కీప్ యువర్ ఇండిపెండెన్సీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ కేర్ అబౌట్ హూ ఎవర్ ట్రైస్ టు మేక్ ప్రెషర్ ఆన్ యూ అంటే ఇప్పుడు వీళ్ళు ఏ చిన్న పనియే కానివ్వండి లేదా ఏ పెద్ద పని చేయాలనుకున్నా వీళ్ళు తప్పకుండా వీళ్ళకి ఎప్పుడైతే మీరు ఆ ఇండిపెండెన్సీ అయితే ఇచ్చినారనుకోండి దాంట్లో వాళ్ళు తప్పకుండా ఫ్లరిష్ అంటే స్వతంత్రంగా వాళ్ళ ఆలోచన వాళ్ళ మీద మనం అది ఆ పనిని మనం వదిలేస్తే వీళ్ళు తప్పకుండా దాంట్లో ఒక మంచి సక్సెస్ అనేది క్రియేట్ చేయవచ్చు ఇంకోటి ఎవరైనా వీళ్ళ మీద ప్రెజర్ చేస్తే అంతా నచ్చకపోవచ్చు ఇంకోటి వీళ్ళు తప్పకుండా లైఫ్లో ఒక మంచి పొజిషన్లో రావడం జరుగుతుంది ఓన్లీ వెన్ యూ గివెన్ ద మ్యాక్సిమం ఫ్రీడమ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లీడర్ ఇంకోటి వీళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇస్తే దాంట్లో ఇంకా ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది క్రియేట్ చేస్తారు ఇంకోటి వీళ్ళు ఎవరిని కూడా వేరే వాళ్ళు వీళ్ళని మోటివేట్ చేసే అవసరం లేదు వీళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు ఎందుకంటే రూలింగ్ నంబర్ అనేది సన్ కాబట్టి సక్సెస్ నంబర్ అనేది వన్ కాబట్టి వీళ్ళు తప్పకుండా ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటుంది ఇంకోటి అండ్ ఆల్వేస్ అ లెర్నర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఆల్వేస్ వాంట్స్ టు బీట్ ఓన్ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు ప్రతి ఒక్క విషయం నుంచి వీళ్ళు తెలుసుకొని ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇంకా ఎలా ఇంప్రూవైజ్ చేయాలనేది వీళ్ళ మనసులో ఉంటుంది ఇంకోటి వీళ్ళకి పోటీ అనేది వీళ్ళకే పోటీ అన్నమాట అంటే ప్రీవియస్ చేసిన పర్ఫార్మెన్స్ నుంచి ఇంకా మంచిగా ఎలా చేయాలనే మైండ్ సెట్ అనేది ఎప్పటికీ పెట్టుకుంటారు దాంతోపాటు ఓన్ రిజల్ట్ బెస్ట్ కాంపిటీటర్ అచీవ్ గ్రేట్ రిజల్ట్స్ వన్స్ దే ఆర్ ఎక్సైటెడ్ టువర్డ్స్ ద టాస్క్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైనా దాంట్లో ఇంకా మంచిగా ఎప్పుడైతే సక్సెస్ అవుతారంటే వీళ్ళు దాని మీద ఎక్సైటెడ్ అంటే అది సాధించి చూపించి నేను సొసైటీకి నా పేరు అనేది నిరూపించుకోవాలని ఒక పట్టుదల అనేది ఉంటే వీళ్ళు ఇంకా దాంట్లో మంచి అచీవ్మెంట్ అనేది చేస్తారు ఇంకోటి వీళ్ళు దాంతోపాటు ఒక మంచి హోదాలో ఉండే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఇన్ డీటెయిల్గా మనం సక్సెస్ నంబర్ వన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం నెక్స్ట్
సక్సెస్ నంబర్ టూ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సక్సెస్ నంబర్ టూ అంటే బేసికలీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, దాంతోపాటు మంత్ని మనం యాడ్ చేసినప్పుడు మనకు టూ అనేది రావాలి. ఇక్కడ సక్సెస్ నంబర్ని రూల్ చేసేది మూన్. ఇంకోటి వీళ్ళకి ఇచ్చే థంబ్ రూల్ ఏంటంటే థింకర్. మనం ఈ డేట్ అనేది ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 01/01/1990 అయితే ఈ క్యాల్కులేషన్ ప్రకారం ఉట్టి మనం 1 and 1 తీసుకుంటాం కాబట్టి 1 + 1 అనేది 2. అయితే ఈ పర్సన్ సక్సెస్ నంబర్ అనేది 2 అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై అనేది చేసాం. అయితే వీళ్ళకి దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఇక్కడ క్లియర్గా మనకు కనబడేది ఏంటంటే సక్సెస్ నంబర్ అనేది 2 రూల్ చేస్తారు కాబట్టి 2 అంటే మూన్. మూన్ అంటే విల్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఆల్వేస్ జెనరస్ అండ్ ఆల్వేస్ గెట్ నర్వస్నెస్. అంటే మూన్ రీప్రజెంట్ చేసేది మన ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఇంకోటి ఎవరికైనా దయాగుణం అనేది మూన్ రీప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటు నర్వస్నెస్ ఇంకా టెన్షన్, అంటే కొత్త కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెము వీళ్ళకి మొహమాటం అనేది ఉంటుంది. నర్వస్నెస్ కొంచెం ఫియర్గా ఫీల్ అవుతారు. ఆన్ ద న్యూ ఈవెంట్ విచ్ కమ్స్ ఫార్వర్డ్ టువర్డ్స్ దెమ్ అండ్ దే క్యాన్ సీ ఎనీవన్ మెల్టింగ్ ఇన్ ఎమోషన్స్. అంటే వీళ్ళ ముందు ఎవరైనా బాధపడ్డారనుకోండి, వీళ్ళు వాళ్ళ ఎమోషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఈజీలీ వీళ్ళు సెన్సిటివ్ ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళకి ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతారు. దాంతోపాటు డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ దే ఆర్ ఇన్ సొసైటీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎమోషన్ ఇంపాక్ట్ అండ్ ఈజీ అండర్స్టాండ్ అదర్స్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్. వీళ్ళ మీద కంప్లీట్లీ మూన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడన్నా కానివ్వండి, వీళ్ళ హైలీ వీళ్ళ కంప్లీట్ లైఫ్ అనేది ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు చాలామందికి వీళ్ళు ఎమోషనలీ అర్థం చేసుకోవడం, ఇంకోటి వేరే ఏదైతే ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అది దాన్ని వీళ్ళు ఈజీలీ అర్థం చేసుకుంటారు. ఇంకోటి ఎమోషన్స్ ఆర్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ ఇన్ రిలేషన్షిప్ బికాస్ దే ఆర్ గుడ్ లిజనర్స్. ఇంకోటి వీళ్ళ దగ్గర ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ అనేది ఏంటంటే ఎమోషనలీ ఉంటారు కాబట్టి చాలామందిని వీళ్ళు అర్థం చేసుకోవడం. ఇంకోటి వీళ్ళ లైఫ్ పార్ట్నర్తో వీళ్ళకు ఒక సక్సెస్ఫుల్ ర్యాపో అనేది ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి లిసనర్ ఉంటారు. ఇంకోటి వీళ్ళ దగ్గర ఇంకో యూనిక్నెస్ ఏంటంటే వీళ్ళు బిజినెస్నే కానివ్వండి, ఫ్యామిలీనే కానివ్వండి చాలామందిలాగా కలపరు. అంటే వాళ్ళని బిజినెస్ని ఒక బిజినెస్ పార్ట్గానే చూస్తారు, ఇంకోటి ఫ్యామిలీకి అనేది ఒక మంచి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, ఎందుకంటే మూన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనం ఇన్ డీటెయిల్గా సక్సెస్ నంబర్ 1 ఇంకా సక్సెస్ నంబర్ 2 గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కూడా ఒక మంచి నోట్స్ అనేది తీసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఈ నంబర్స్ అనేది మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నప్పుడు అది చూసి కంపేర్ చేసుకొని ఇది కరెక్టా కాదా అనేది మీరు పరిశీలించండి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము సక్సెస్ నంబర్ 3 ఇంకా సక్సెస్ నంబర్ 4 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ అనిల్ రాజ్ శ్రీకొండ, ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్.